ఏమైందిరా పరిగిస్తున్నారు ఏమైంది పరిగిస్తున్నారు ఏమైంది అరే ఏమైంది ఏమైంది అరే ఏమైందిరా ఏమైందిరా ఏ అబ్జెక్ట్ బాగాలేదమ్మా నువ్వు ఏంది బండి లేపుతా ఉన్నావు ఆ ఏ ఏ ఏ పడిండ్రా పడిండ్రా పడిండి ఇడుగురా టెంపర్ గ్లాస్ కాపాడింది వెనక వెనక చూడు వెనక చూడు అయ్యా అబ్బా మా అమ్మ చూస్తే మాత్రం నీతో ఏది ఒక్క సంవత్సరం కూడా నిలబడదురా ఏంద్రా అంత పెట్టుకున్నావా అని కన్ఫామ్ ఇంట్లో వాళ్ళు వేసుకుంటారు యాక్చువల్గా సంవత్సరం నిలబడదు నిజం పెళ్ళి అయిపోయిన తర్వాత అది 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీరెడ్డి వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి గైస్. ఈ రోజు నేను సల్మాన్ యశ్వంత్ వచ్చేసి కశ్మీర్ దర్గా అయితే ఉంది, అక్కడికి ముగ్గురం అయితే వెళ్తున్నాము. ఇంట్రడక్షన్ లో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే సో గైస్ పక్కా అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వంశీరెడ్డి వ్లాగ్స్. సల్మాన్ పాపా పాపా సల్మాను నేను యశ్వంత్ ఇప్పుడు వచ్చేసి కశ్మీర్కి అయితే వెళ్తా ఉన్నాం. ఇప్పుడు మనం కశ్మీర్కి అయితే వెళ్తున్నాం కాబట్టి మనం డ్రోన్ కూడా తీసుకొని పోతున్నాం, ఎందుకంటే ఈవినింగ్ అయింది కాబట్టి. సన్సెట్ అయితే మాత్రం మంచిగా అయితే అవుద్ది, 6:36కి ఆ టైంలో ఏంటంటే మనకు సన్సెట్ అయితే సూపర్ అవుతుంది. కశ్మీర్ దగ్గర దర్గా అయితే ఉంది కదా, అక్కడ ఏంటంటే మనకి కొండ అయితే ఉంటుంది, ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ మనం డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. సన్సెట్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది పక్కాగా. ఓ సల్మాన్ యశ్వంత్ ముందైతే వెళ్తా ఉన్నారు. సో యశ్వంత్ చూడండి నా బైక్ అయితే తీసుకొని వస్తా ఉన్నాడు ఇప్పుడు. ఎఫ్జెడ్ మనోడు మన బైక్ మీద రివ్యూ చేస్తాడంట యశ్వంత్ వచ్చి. అక్క పర్సులో డబ్బులు లేవక్క, పర్సులో డబ్బులు లేవక్క, డబ్బులు లేవక్క. ఓ సల్మాన్ ఏమో సైడ్గా తిప్పేశాడు, పెట్రోల్ అయిపోయినట్టు ఉంది సల్మాన్ బైక్లో. ఆ బండి బాగాలేదు, నువ్వు స్పీడ్ వెళ్ళావనుకో, ఎప్పుడు కట్టేపోతే కట్టేపోతే చేయను. ఓకే ఏందో బైక్లో పెట్రోల్ ఈ పాయింట్స్ ఏందో నాకు అర్థం కాదు. సమ్టైమ్స్ ఏంటంటే ఒక పాయింట్ కొట్టుకుంటా చూపిస్తుంది, ఇంకోసారి వచ్చేసి 2 పాయింట్స్ కొట్టుకుంటా చూపిస్తుంది. అసలు పెట్రోల్ ఉందనుకోవాలా లేదనుకోవాలి బైక్లో? ఓ ఓ ఓ చిన్నగా చిన్నగా ఆహా సల్మాన్ స్టైల్ మారింది, నీ నడక మారింది. ఏమేష్ సల్మాన్ సల్మాన్ కంటెంట్ క్రియేట్ చేసేదానికి ఒక రోడ్డు చూసేదానికి పోతా ఉన్నాడా? నీకు ఎలా తెలుసా? అవునా? ఏంది బ్రో నాతోనే పెట్టుకున్నారా నిండా? ఏం సల్మాన్ ఆడికి వెళ్తున్నాడు, ఏంది చెట్టలో పొదల్లోకి వెళ్తున్నావు, ఏంది కథ? ఏమైందిరా పరిగిస్తున్నారు ఏమైంది పరిగిస్తున్నారు ఏమైంది రే ఏమైంది ఏమైంది రే ఏమైందిరా ఏమైందిరా రే ఏమైంది ఏమైంది ఏం లేదు. ఓరే 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 భయపిచ్చి ఏం లేదు. సో సల్మాన్ ఆ చెరువు కట్ట మీదకైతే వెళ్ళాడు, అటు ఏమన్నా బైక్లు ఏమన్నా వెళ్తాయని చెప్పి, బట్ కానీ పాసిబుల్ అయితే అవ్వేటట్లేదు. సో దానివల్ల మన వాళ్ళు అయితే వెనక్కి వచ్చారు. ఇంకా డైరెక్ట్గా ఏమాత్రం లేట్ చేయకుండా మనం కశ్మీర్ దర్గా అయితే ఉంది కదా, అక్కడ కొండ అయితే ఉంటుంది, ఆ కొండ మీద దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం. ఓ లారీ వస్తుంది జాగ్రత్త. రే 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 ఏంది ఇలా ఇద్దరు ఆ పక్కన ఒకడు ఈ పక్కన ఒకడు మొత్తం బైక్ లేపుకుంటా పోతుందా? ఏమైంది ఏమైంది స్వామి బండి బాగాలేదండి ఎఫ్జెడ్ ఏం చేస్తున్నారు స్వామి? ఇద్దరా మళ్ళీ బైక్లు లేపుతున్నారా? ఏంది ఇద్దరు లేపిండు లేపిండు. ఓ ఓ ఓ ఓ ఏ ఎఫ్జెడ్ బాగాలేదమ్మా నువ్వు ఏంది బండి లేపుతా ఉన్నావు? ఆ ఏ ఏ ఏ పడిండ్రా పడిండ్రా పడిండి ఇడుగురా. దీన్ని లేపాలా? దీన్ని ఏంది లేపేదా? దీనిని వెయిట్ సరిగ్గా మెయింటైన్ చేయలేను, గాల్లోకి వెళ్ళింది అనుకో ఇంకా ఆడే పడిపోద్దు బండి. అందుకే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేయను కూడా ఈ వెనీలీతో. ముంచిపోయినా సల్మాన్ సల్మాన్ నమ్ముకొని వస్తే మాత్రం కరెక్ట్గా స్టాప్ చేస్తున్నాడు. మనం వెనకైతే ఉన్నాం, ఎట్టో కార్నరింగ్ కట్ చేసుకుంటూ వచ్చేసాం మనం. ఇప్పుడు ఇందాక ఒక కపుల్స్ అయితే చూసాం, ఆ కపుల్స్ వీడియో అయితే మీకు పెట్టున్నాము. ఒకవేళ ఆ కపుల్స్ వీడియో పెట్టున్నాం అనుకో, ఆ అబ్బాయి లవర్ అయితే చూస్తాడు కదా, వాడు ఒక 10 మందిని మనుషులు వేసుకొని వస్తాడు. అందుకనే మా వీడియో పెట్టట్లే, ఎందుకు చెప్పా? వాళ్ళ ప్రైవసీని మనం ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. ఈ కశ్మీర్ దర్గాకి ముస్లిమ్స్ ఒకటే కాదు, హిందువులు కూడా అయితే వస్తూ ఉంటారు. చాలా వరకు మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చాలా వరకు ఏంటంటే కశ్మీర్ దర్గాకి వచ్చి అందరూ అయితే దర్శించుకుంటూ ఉంటారు. సల్మాన్కి అయితే ఇప్పుడు భయంకరంగా దప్పికైతే వేస్తుందా? ఆకలి వేస్తుంది. సో ఏదైనా జ్యూస్ తాగదామా? తిన్నా మధ్యాహ్నమా? ఏం మధ్యాహ్నం తినకుండా? అవునా పాపాపా మధ్యాహ్నం సల్మాన్ అన్నం కూడా తినలేదంట. ఏందిరా అందరు ఇట్టే చూస్తున్నారా? సో రైట్ సైడ్లోనే దర్గా, మీరు ఎవరైనా వస్తే దర్గా కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. సో చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది.
అంత ఫైన్ బ్రో. ఏం పేరు? రాకేష్. ఓకే, వెంకటాచలం. ఇక్కడేమి పనే? అవునా? ఓకే 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 బ్రో, జాగ్రత్త బాయ్. నెల్లూరు ఇంటికాడ నుంచే ఉన్నాయి, కొండ మీదకి వెళ్దామని. ఓకే బ్రో, డన్ డన్ బాయ్. ఏ ఏ ఏం వెళ్ళిపోతున్నా నన్ను వదిలి, ఏం ఫ్యాన్స్ ఎక్కువైపోయారనా? సో ఇక్కడ దాదాపు ఒక 3-4 మెంబర్స్ అయితే ఫొటోస్ కూడా దిగారు మనకు తెలిసిన వాళ్ళు. వస్తుంటే మాత్రం ఒక్కొక్కరైతే షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ అబ్బా ఒక్కొక్కరైతే. ఏం సల్మాన్, ఇప్పుడు నువ్వు ట్రెక్కింగ్ చేయాలా? ఏమి ట్రెక్కింగ్ ఏమో నువ్వు చేసిన ట్రెక్కింగ్ తో పోలిస్తే ఒక ట్రెక్కింగ్ అసలు. అందుకే ఏమి ట్రెక్కింగ్ అంటున్నాను, హైట్ ఎక్కేసావు, బానే ఉంటుంది. వ్యూ సూపర్ ఉంది, సన్సెట్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. డ్రోన్ ఫ్లై చేస్తే సూపర్ వస్తుందా? డ్రోన్ ఫ్లై చేద్దాం అయితే, ఇప్పుడే తీయాలా, ఇంకొంచెం అయితే వేస్ట్ అయిపోద్దేమో. డ్రోన్ ఫ్లై చేసి అట్లా ట్రైన్ లాఫ్ తీసేయాలి గాల్లోనే. అంతేనంట, గాల్లోనే డ్రోన్ వదిలేయాలా? ఏ హాఫ్ అన్ అవర్ అంట, అంటే గాల్లోనే పెట్టాలంటే సల్మాన్ చెప్తున్నాడు. ఇవన్నీ కుదిరేటి మీరే చెప్పండి. సో అన్ని జరిగేటి చెప్పాలి సల్మాన్. నువ్వు ఏం విషయం అంటారు? వీరబ్రహ్మం గారు చెప్పారు కదన్నా, ఇలా అంటే కొన్ని చెప్పారు అంటే కొట్టుకోబద్దని చెప్పలా. ఇప్పుడు నెల్లూరు నేలమట్టం, కడప ఖాళీ, బద్రేలు బస్తీ, అంత హైట్ వస్తే నెల్లూరు మునిగిపోద్ది. అంత హైట్ వస్తే అది రాకూడదనే కోరుకుందాం. ఇప్పటి వరకు డ్రోన్ అయితే ఫ్లై చేసాం, మీరే చూసారు కదా. సో డ్రోన్ అయితే మాత్రం అంతంత మాత్రమే వచ్చింది, ఎందుకంటే డ్రోన్ బాగానే వచ్చింది, అంటే మీ వ్యూ అంతంత మాత్రమే వచ్చింది. సన్సెట్ అయితే చాలా లేట్ అయితే అయిపోయింది. కశ్మీర్ హై హీల్స్ అయితే వచ్చేస్తున్నాం మేము, వచ్చేసింది. అదే నా ఫోన్ పడిపోయింది అప్పు, అయ్యా పా పగిలిపింది. ఏంది ఎట్ట పడ్డావునా? నేను ఎడతో పట్టుకున్నారా? ఎట్ట పడ్డావునా అబ్బా? ఇప్పుడు స్క్రీన్ అస్సాం బో, స్క్రీన్ ఒకటే రా, స్క్రీన్ ఒకటే. అమ్మా ఏంగా, దేవుడు దేవుడు, స్క్రీన్కి ఏం కాకూడదు. దేవుడు 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 దేవుడు, అమ్మా టెంపర్ గ్లాస్ కాపాడింది. వెనక వెనక చూడు, వెనక చూడు, అయ్యా అబ్బా అబ్బా, పగిలిపిందా? ఇది ఇది వేసున్నా సల్మాన్, నేను పౌచ్ వేసున్నా, ఎట్ట పగిలిపింది? డబ్బులు ఎక్కువ బా, నువ్వు ఫ్రంట్ పగల ఎట్ట పడ్డావు? ఇక్కడ దీన్ని ఎరుకునేసా? కాలి నేను జారి పడిపోయినా, వదిలేసా నేను. ఇంకా లెన్స్కి ఏం కావాలి కదా అమ్మా, లెన్స్కి ఏం కావాలి? అట్టో వెనకేంద అట్ట పగిలిపోయింది. ఏం తిట్టబడింది మరియా? మెయిన్ డాట్ ఏది? ఇదేనా? అదుకున్నట్టుంది ఏదో. ఏందరా రే, ఇద్దరు క్రాక, ఇద్దరు మొత్తం క్రాక. అబ్బా పోరే, ఇప్పుడు ఎంత అవుతుంది దీనికి? వాటికి అవుతుంది అది. సల్మాన్, మా ఫ్రెండ్ 12 ప్రో మ్యాక్స్ చేయించారు రీసెంట్ గా, 35K అయింది. ఇది 13 ప్రో మ్యాక్స్ కదా, మళ్ళీ 40,000 పెట్టవు. బ్యాక్ దానికి అంతే, బ్యాక్ అంతేనా ఎక్కువ? అది లేజర్ తో తీయాలి, అది వెనకదంతా పీసెస్ అంతా. కర్మరా నాయన, ఎవరు మోహన్ చూసి అంటారు ఈరోజు నిద్రలేసా? దాదాపు 9 నెలలు సల్మాన్, 11 నెలలు, చిన్న స్క్రాచ్ కూడా అవ్వకుండా కాపాడుకున్నాం. బా నీ కాడ ఏ ఫోన్ నిలబడుతున్నా నిజం చెప్తున్నా, పోయినసారి హ్యాండ్రాయిడ్ ఫోన్ కానీ అంతే కదా. ఇప్పుడు దీనికి ఎట్టో నేను తట్టుకుంటా. మా అమ్మ తెలిసింది, నువ్వు వీడియో చూస్తున్నా, మా అమ్మ వేసుకుంటుంది నన్ను. నువ్వు ఓకే కదా? కాళ్ళు ఓకే కదా? నాకేం నాకు ఓకే, కాళ్ళు ఓకే. నాకేందన్నా అంత పెద్ద పెద్ద ట్రెక్కింగ్ చేసావు, ఏడొచ్చి ఏందన్నా? ఇది ఒక లెక్క నీక ట్రెక్కింగ్? ఇక్కడికి వచ్చేసి పడిపోయింది నాను. కర్మ నాకేం కాలా, ఫోన్ ఎలుకలు ఇక్కడ, ఎలుకలు ఇందాక ఒక ఎలుక చూసావు ఇక్కడ. ఎలుకలకి మనం పడిన దానికి ఏం సంబంధం? ఎందుకు పడేవా అయితే నువ్వు? ఆహా, నేను జారినట్టు నింది అక్కడ ఎక్కావా? ఆడ అని కాలు పడబోయి. ఓకే ఓకే, ఇక్కడ ఇక్కడ అబ్బా దూకే ప్రాసెస్ లో నేను నాకు జారిపోయింది. ఇంకా పోయి చుండి కూడా వేస్టే. ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు సార్, ఇప్పుడు ఎంత అవుద్ది ఇది? ఉండు అసలు 40K ఈజీగా అవుద్ది నా, నేను చెప్తున్నా కదా. మా ఫ్రెండ్ కి రీసెంట్ గా చేపించాను నేను. కెమెరా వస్తుంది? కెమెరా బానే ఉంది, కెమెరా సూపర్ ఉంది, కెమెరా
కెమెరా క్వాలిటీ అయితే బాగుంది కానీ ఇదే సల్మాన్ నాకేం అర్థం కావట్లేదు ఫ్రంట్ గాని తక్కువలోనే అయిపోతుంది అది బ్యాక్ సైడ్ పడినట్టుంది మెయిన్ ఆడే తగిలింది స్టోక్ టెంపర్ గ్లాస్ పోయింది ఫ్రంట్ డిస్ప్లే విడిపోచేస్తుంది నాకు అది కాదు సల్మాన్ సో గాయస్ నాకేం అర్థం కావట్లే సో అన్న బ్యాక్ ప్యానల్ అయితే మొత్తం అయితే పగిలిపోయింది సో మీకు ఎవరికన్నా ఐఫోన్ గురించి కానీ తెలుసుండి మీకు ఏమన్నా ఒకవేళ సర్వీస్ పాయింట్ ఇట్లా ఏమన్నా ఉండి మీరు ఏమైనా ఒరిజినల్ది ఏమన్నా మీకు ఏమైనా మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి నాకు అసలు అయితే ఏం అర్థం కావట్లేదు మొత్తం అయితే పగిలిపోయింది అంటే ఏదో ఇది కనిపించకుండా చూస్తా అంటే బాగా చేస్తుంది నాకే నీకు ఎట్లా అర్థం చేసుకోగలుగుతా చూడండి మీరే అసలుకి నాకైతే ఏం అర్థం కావట్లే ఒకవేళ ఇప్పుడు మేమైతే అనుకుంటున్నాం కదా సో ఏంటంటే మొత్తం టోటల్ ప్యానల్ టోటల్ మొత్తం సెటప్ అయిందంటే 46,000 అవుతుంది అన్నారు ఓన్లీ బ్యాక్ అయితే 20,000 అంట డూప్లికేట్ ఏమైనా వేయిస్తే బ్యాక్ 7,000 అయితే అంటున్నారు సో మీకు ఏదన్నా ఒక ఐడియా ఉంటే మాత్రం కన్ఫామ్గా కమెంట్ చేయండి మీరు పెట్టే ప్రతి కమెంట్ ఏంటంటే ఒకవేళ మీకు తెలుసుంటే నాకు అది కన్ఫామ్గా నాకైతే యూజ్ అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే నువ్వు అన్నట్టు స్టిక్కరింగ్ అయితే వేయిద్దాం అనుకుంటున్నా స్టిక్కరింగ్ వేపిస్తే ఇదేం కనిపించదు లోగో ఏం కనిపించదు స్టిక్కరింగ్ వేపించి దాని తర్వాత మనం ఏంటంటే పౌచ్ అయితే పౌచ్ పౌచ్ నేను స్టిక్కరింగ్ వేపిస్తే మేబీ ఏమైనా వైరింగ్ ఏమైనా డామేజ్ అవుద్దా ఏమవుతుంది కదా లోగో కనిపిద్ది అంతే లోగో ఏముందిలే మనకి వీడియోకి క్లారిటీగా అయి ఉంటే చాలు మనకి ఇది ఐఫోన్ అని చెప్పి మనకేమి మన నిదురుగ్గా వచ్చే వాళ్ళందరికీ మనకేం కనిపించలేదు కదా అంతే చేతులారా నాశనం చేసుకున్నాం సల్మాన్ అసలు చాలా అంటే చాలా బాధగా అయితే ఉంది నా ఏడవడం ఒక్కటే తగ్గు నా మొహం మీద ఏడుపు అనేది లేదంతే సో గుండెల్లో చాలా అంటే చాలా బాధగా అయితే ఉంది ఫోన్ ఎట్టడం అవడం వల్ల ఎట్టో దేవుడిదై వల్ల ఫ్రంట్ ఏం కావాల సో ఆ టెంపర్ గ్లాస్ అయితే ఉంది కదా టెంపర్ గ్లాస్ ఏంటంటే లావుగా ఉండడం వల్ల ముందు పక్క అయితే ఏం కావాల సో బ్యాక్ అసలు ఎట్ట పగిలిందో నాకు అర్థమే కావట్లేదు అంత లావు పౌచ్ చేసినా కానీ ఎట్ట పగిలిందేమో సో గాయ్స్ నేను చేసిన తప్పు అట్లా మీరు కూడా చాలా ఫోన్లు మీరు కూడా పగలు కొట్టుకొని ఉంటుంది పక్కాగా బై మిస్టేక్ పడి ఉంటుంది సో దయచేసి ఏదన్నా వాల్యూ అంటే మీన్ ఎక్కువ హై ప్రైస్లో కొన్న ఫోన్స్ అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి సో మ్యాక్సిమం ఏంటంటే ఫోన్ని మొత్తం కవర్ చేయించాలా ఎట్టో దేవుడిదే వల్ల నాకు ఫోన్ పడిపోయింది అంటే డిస్ప్లే కాదు కెమెరా లెన్స్కి ఏం కావాలా లెన్స్కి ఏంటంటే అలా వేయించేవాడిని ప్రొటెక్షన్ వేయించేవాడి అది తీసేసా అమ్మా ఇప్పుడు నేను ఆ ప్రొటెక్షన్ కూడా వేయించేసా సల్మాన్ ఎందుకో అసలుకి మా అమ్మ చూస్తే మాత్రం నీతో ఏది ఒక్క సంవత్సరం కూడా నిలబడదురా ఏంద్రా అంత పెట్టుకున్నావా అని కన్ఫామ్ ఇంట్లో వేసుకుంటారు అది సో ఇంకేదన్నా ఉంటే మనం బైక్ లో వెళ్తూ మాట్లాడుకుందాం అండ్ అలానే ఆ స్టోర్ దగ్గర అయితే ఉంది ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళి సో దీనికి ఆల్టర్నేటివ్ ప్లాన్ అయితే ఉంది కదా ఆ ప్లాన్ ఏందో కూడా మీకు అక్కడైతే చెప్తాను ఆల్మోస్ట్ సల్మాన్ అయితే చెప్పాడు ఆ ప్లాన్ అప్లై చేస్తూ కూడా మాట్లాడతాను అక్కడ నుంచి ఆల్మోస్ట్ హైవే దగ్గరికి అయితే వచ్చేసాము అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో కూడా ఏంటి అనేది ఇప్పుడు ఒరే లైట్లు వేసుకొని రండి సాములారా లైట్లు వేసుకొని రండి ఏందన్నా అసలుకి ఆ స్క్రాచ్ అదంతా పగిలిపోయింది కదా అదంతా కనిపించకుండా ఉండేదానికి ప్రజెంట్ స్టిక్కర్ అయితే వేస్తాను దాని తర్వాత ఏం చేయాలనేది తర్వాత అయితే డిసైడ్ అవుతాను మీకు ఏమన్నా కొంచెం సజెషన్ చేయాలనిపిస్తే మాత్రం కన్ఫామ్గా సజెషన్ చేయండి ఈ వీడియో పెట్టిన తర్వాత మీ సజెషన్స్ విన్న తర్వాత నేను ఏం చేయాలనేది నేను కూడా డిసైడ్ అవుతాను క్యా ఉదర్ క్యా ఓ టైం స్పెషల్ క్యా రాజస్థాన్ మే హోలీ నార్త్ సైడ్ హోలీ సూపర్ ఉంటుంది దేఖ్ మేరా ఫోన్ కైసే హో గయే గాన్ క్యా కర్నా స్టిక్కరింగ్ కర్నా అచ్చా డిజైన్ చాయే మేరకు అచ్చా డిజైన్ చాయే సరే చాలా అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి సెలెక్ట్ చేసుకొని స్టిక్కరింగ్ వేపించేస్తా సో మీకు ప్రాసెస్ అంతా చూపింది కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ ఎలా ఉంటుందని నేనైతే అనుకోలా సో మనం నిర్ణయం తీసుకుంది మంచిదే అయింది ఎటువంటి ఫస్ట్ కాపీ కానీ అలానే ఒరిజినల్ ప్రోడక్ట్ వేపిద్దాం అనుకుంటే ఆల్మోస్ట్ మనకి 32 ఎక్స్ట్రా అమౌంట్ అయితే అవ్వండి కదా సో ఫస్ట్ కాపీ కూడా ఏంటంటే 7,000 పైకి అయ్యేది దానివల్ల మేమేంటంటే అది ఆలోచన లేకుండా డైరెక్ట్గా స్టిక్కరింగ్ వేయించేద్దాం అని సో మన చేతన్ బ్రో ఇదైతే షాప్ ఉంది కదా రాజస్థాన్ నుంచి లస్సీ షాప్ లస్సీ సెంటర్లో మన షాప్ శ్రీ అంబికా మొబైల్స్ సో లస్సీ సెంటర్లో శ్రీ అంబికా మొబైల్స్ మన వాళ్ళది షాప్ సో డైరెక్ట్గా ఏం లేట్ చేయకుండా అక్కడికైతే వచ్చేసాం మొత్తానికి ఫోన్ అయితే మాత్రం ఇక్కడ స్టిక్కరింగ్ అయితే చేపించేసాం కదా సో ఓవరాల్ అవుట్పుట్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు సో నాకైతే మాత్రం చాలా మంచిగా అయితే నచ్చింది సో VR 46 అయితే కనిపిలా సో హెల్మెట్ మనకి AGV అండ్ 46 అయితే రాసింది కదా సో ఇది కూడా ఏంటంటే నాకు ఇష్టమైన నెంబరు అండ్ అలానే AGV మనం రీసెంట్గా హెల్మెట్ కూడా తీసుకున్నాం కదా సో మొత్తం అయితే సెట్ అవుతుందని చెప్పి ఈ థీమ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా ఎట్లా అనిపించింది సల్మాన్ నీకు హెవీగా ఉంది నాకైతే భలే నచ్చింది సో ఓవరాల్గా నచ్చింది
సో ఓవరాల్ గా ఎలా ఉందో కన్ఫర్మ్ గా కమెంట్ చేయండి గైస్. ఇందాక పగిలిపోయినప్పుడు ఎంతైతే బాధ అయితే ఉన్నిందో సో ఇప్పుడు ఇలా చూస్తుంటే కొంచెం ఆనందం అయితే ఉంది. మన వాళ్ళు నెల్లూరులో ఎవరైనా ఉంటే మాత్రం పక్కాగా మన లస్సీ సెంటర్ లో శ్రీ అంబికా మొబైల్స్ అయితే ఉంది కదా అక్కడికి వచ్చి సో కన్ఫర్మ్ గా మీకు ఏది కావాలన్నా చాలా థింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, మీ యాక్సెసరీస్ చాలా అయితే ఉన్నాయి. సో ఏదన్నా వచ్చి కన్ఫర్మ్ గా మీరు కొనుక్కోవచ్చు. సబ్స్క్రైబర్ సాయంతో డిస్కౌంట్ డిస్కౌంట్ ఏదైనా ఫుల్ టు డిస్కౌంటా ఒకసారి షాప్ చూపిస్తామా. హాయ్ బ్రో, మీ పేరు అభిమన్యు? అభిమన్యు ఓనర్. యా మామూ, ఫోన్ బిజీ అయ్యానా? పోయినసారి వచ్చానా ఇక్కడికి? పోయినసారి ఇక్కడ వచ్చి బ్లాగ్ తీసా. ఓకే ఓకే. సో లాస్ట్ టైం అయితే నేను కానీ అయితే బ్లాగ్ అయితే తీసున్నాను. సో నా బ్లాగ్ లో అయితే చూడండి రైటర్ సల్మాన్, ఇందులో అయితే బ్లాగ్ అయితే తీసున్నాను. లోకేష్ లోకేష్ ఉన్నాడు, మనోడు గోవాలో ఉన్నాడా? గోవా గోవా మస్తి కట్. సో ఓకే గైస్, ఇంత వీడియో ఎన్ని చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ 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 బాయ్. యా థమ్స్ అప్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.